నాకు పెద్ద బండి కాళ్ళందే రొప్పరాదని మా అయ్య నిన్ను కొనిచ్చిండు. అందరు ఆడాడు ఆడాడు అన్న గుద్ద మూసుకొని ఉన్నా. అంతా నీకోసమే బంగారం. ఎవరన్నా అమ్మాయిలు ఆంటీలు రోడ్డు మీద కనబడితే వాళ్ళకి మెడల్ దింపినామనుకో, నిన్ను గుద్దబెట్టి గుద్దాల మంద అవుతా. లేదంటే ఇనుప సామాన్ కమ్మకత ఎంత? నేను ఎంత గుద్దాల రాయినా చక్క ఇంటికి తీసుకురావాలి. అర్థమైందా? ఆహా చెప్పురా ఇంకా చెప్పు. నువ్వేనా గుండెకాయ, నువ్వేనా వాటకాయ? నీతో రొమాన్స్ చేయాలంటే నీ సైలెన్సర్ పెడతా. చెప్పు ఇంకా చెప్పు. నేను వాగు డాడీ, మా ఫ్రెండ్స్ అందరు తాగి సొల్లైనా వాళ్ళని ఇంటికాడ వడగొట్టాలి. అర్థమైందా? 30 రూపాయల పెట్రోల్ కొట్టేసిన అనుకో, ఊరంతా కుక్క తిరిగినట్టు తిరగాలి. నీకు దండం పెడతా, నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. ఓ లేకి బారకావు, మంత్రాలు చేస్తానో పూజ చేస్తానో బండికి. మా అయ్యి అట్లనే అంటాడు గాని, రోడ్ పంట అమ్మాయిలు పోతుంటే ఆరండి కొట్టుడు, కాలేజీల ముందట ఆగుడు, ఇట్లాంటివి ఏం చేయక బంగారం. నా ఫ్రెండ్స్ దొంగ పుగ్గాలు, బండికి ఇట్లా అడిగిరా అనుకో వెంటనే ట్రబుల్ చేయాలి. అర్థమైందా? లేదంటే నీ కుట్లు దెగ తెంగుతాడు. చెప్పు తీసుకుంటే ఇంకా తలవడగా ముందు కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ తొక్కి నిన్ను పూజ చేయమన్నా చూడు. కనబడతలేదా? ఆయుధ పూజ చేస్తున్నా, ఒరే కావు. అయ్యో కుక్కలేసినట్టే తో పండుగోలే. సరే కానీ నీకు పుణ్యం ఉంటది, కొద్ది ఇంటికి తాగి రాకు. ఎచ్చి ఊకె తాగుతారానే, దసరా రోజు అయినా తినాలే పండాలే అంతే. సంసార కథలు తెంగకు, తాగకంటే తాగకంతే. దసరా రోజు ఎందుకే లొల్లి తెంగుతావు ఇంట్లో? తాగనని చెప్పినా కదా. ఇంటికి ఇట్లా తాగి రావాలని నేను మా పుట్టింటి కోత చెప్తున్నా. అమ్మ బాబాయ్ అంత పనం కొట్టుకుంటాను, దాని అవ్వగారింటి కోదామని దెంగైతే దెంగై. పండగ రోజు కూడా ప్రశాంతంగా ఉండదు ఇతలు. సంసార కథలు తెంగకు, తాగకంటే తాగకంతే. ఇప్పుడు ఉండు అంటావు దెంగే అంటావు, పండగ రోజు లొల్లి తెంగుతున్నావు అప్ప నుండి. నీకు మందు పడతలేదు, తాగకంటే తాగుతున్నావు, వచ్చి కుక్కర్నే తొరుతున్నావు ఇంటికాడ. నువ్వు ఎలా ఇట్లా తాగి రావాలి చెప్పు. చెప్పు అనుకో చెప్తా చెప్తున్నా. నీకు దండం పెడదా, తాగి దీంట్లో తాగు. బయట అందరు తాగుంటారు, ఉత్త ఉండు అన్నా ఉండే పురుగు కాదు నువ్వు. అరే తాగా అని చెప్పినా గానే ఎందుకు కొడుతున్నా కుక్కర్ నట్టు. సరే కానీ ఇటు రా ఒకసారి. ఏ పండగ రోజు ఎందుకు తీరేపు ఇట్లా చూద్దాం, నాకు కూడా నడుము గుంజినట్టు అవుతుంది. నాలతో దింగితే దౌడలు తన అంటే తిన్నా, నీకు ఎప్పుడదే పని. హ్యాపీ దసరా మావా. థాంక్స్ మావా, సేమ్ టు యు. సరే ఏడ దాల్చినావు, నిన్నటి నుండి కంటికే బంగారమైన కనబడతలేవు. తల్లలా ఫుల్ జ్వరం వచ్చిందిరా, ఇంట్లోనే ఉన్నా. నీకు జ్వరం వచ్చింది వచ్చిందా గుద్దాల తల్లలకు రా, తెలగలదాం. అబ్బా అద్రా నాయన, డాక్టర్ ఏం దాకని చెప్పిండు, వటకాలన్నీ ఊసిపోయినట్టు అవుతుండే తెలుసా, పానం అంతా అనుకుతాంది. నిజం చెప్పరా, ఏడున్నావు తెలగాలి తెలగాలి వాసన వస్తాంది. జస్ట్ ఇప్పుడే రా తల్లలకు వచ్చిన, కాళ్ళ ఆగుతలేవు ఇంటికాడ అస్సలే. నేను ముందే అనుకున్నా ఉత్తప్పుడే గుద్దాల తాగుతావు. దసరా రోజు ఉత్త ఉన్నావంటే వెహికల్ అని చూడుగా, మేము దాగబోతే మాత్రం నీకు చెప్పాలి, నువ్వు మాత్రం మాకు చెప్పకు. ఎట్లా పోతాండ్రా నీ గుద్దల కళ్ళు? తిట్టగరా పొట్టిలా, ఇప్పుడు వచ్చినా చెప్పినాగా. సరే కానీ 4 లోట్ల అయితే పత్తున్నాం. దాని చూడగా కళ్ళు అనుకున్నావా, నీళ్ళు అనుకున్నావా? 4 లోట్లు అట లోట్లు కళ్ళే దొరుకుతలేదురా అంటే పండుగ గోలే. లొట్లేమో గానీ అన్ని పైసలు లేవుమా ఉన్నా దగ్గర. మొల్లారాన్ని కట్టుకొని ఇట్లా పోతావారా పైసలన్నీ? ఎప్పుడు అడిగినా పైసలు లేవు పైసలు లేవు అంటావు. నాకే లేక ఆగ్నాకుతుంటే నువ్వు వచ్చి పూ. దసరా బట్టలు అడిగితేనే మాయ కుక్క దెంగులు దెంగిండు, ఆత్ర పని దెంగుతానో నీకు పైసలు ఎక్కడి రాని. 2 లోట్లు నువ్వు చెప్పు, 2 లోట్లు నేను చెప్తా, ఓకేనా? చూని అబ్బా మీరు మారా, అంగిటోడు ఉంటే బొడ్డు దాకా నూపుతారు. అరే ఇంకా నీ రాకాడు ఉందాగో, చోటు నువ్వు అంపురా. గ్లాసులు లేదా మనిషి వాళ్ళ గుద్దలు ఇంటికి అవరా, గ్లాసులలో తాగుతాడు ఎవడన్నా తెల్లగాళ్ళు. రాకేలా ఎంత తాగుతున్నావో తెలియదురా, వాళ్ళు ఎక్కువ అయింది అనుకో, నా పిల్లలు ఇంటికి రానియది, గుద్ద తెలియదు మూతి తెలియదు మీకు. కథలు తెంగకు, మా ఇంట్లో వంటే కానీ తాగు. నువ్వు అట్రా ఇంకా ఉత్తపు కొంత సోద్ దెంగుతావు, వాడు పట్టే 2 దమ్ములకు. బా ఇంత గట్టిగా ఉందేంద్రా, బాధాకరా దొడ్డికి పెడతాది మళ్ళా మందేసినట్టున్నారు. అవాని కంపురా రాకే మంచిగా పట్టా పూక, ఆడోళ్ళు తాగుతారు ఇవాళ రేపు తెల్లగాలు, నువ్వున్నావు ఎందుకు? మెల్లం కంప కొద్దిగా, కొద్దిగా మంచిగా పట్టలేవురా రాకే, ఎందుకు అనుకుతున్నావు పొద్దు పొద్దునా? నువ్వు జ్వరం కొడుతున్నట్టుంది మా. చూని అబ్బా ఎవడన్నా జ్వరంతో తెలగలరా అని కత్తరారా? మందిదే మాకిదే మనకు, మనని జ్వరం లాపితే ఆరా, అచ్చి వరుసరా మనం. అరే లైఫ్ అంటే ఏందిరా? అరే నా వైఫ్ తో పెద్ద టార్చర్ అయిపోయింది మావా. అరే ఇలా తాగిన కొవ్వొని దమ్దమ్ చేయాలరా. అరే మీరు మళ్ళా సొల్లు మొదలు పెట్టిరంటే నీ ఇంటికోత చెప్తున్నా. నొట్టి పడి తలకే వాళ్ళు దింగుతా, ఎడికి రాబోయేది, కూసోడా కూసో. మాయ ఫోన్ చేస్తాడా, డాడీ బ్రో హ్యాపీ దివాలి. ఇలా సంక్రాంతి రా ఎర్రి పూగా. అమ్మ బాబాయ్
డాడీ నువ్వు కూడా రాయినావా? అయ్యాల మనం బయటనే వద్దాం డాడీ. ఇత్తోట అయితే సెట్టోట అవుతుంది ఇక తండ్రికి తగ్గ కొడుకు. ఎంత దాగినావు రా? ఒకటే ఒకటే లొట్టు డాడీ. గుద్దరా అంటే ఇద్దరు పుట్టాల షెడ్లా. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బయట దాకరానికి బండి కాలంది ఏనాడు కింద పడదామని? ఏం పర్లేదు డాడీ, చోటు గారు దించుతాడంట. ఆ లోడగానికి మాటకు మాత్రమే పూట గతలేదు అన్నట్టు వారు చెప్తున్నావా? వాడు గుద్దలు తాగితే గుద్దవట్టలే చూడండి. తిట్టక్ తిట్టక్ డాడీ, నడుచుకుంటూ అత్తున్నతే ఉండవు. ఎగురుతమేం లేదు, మెల్లంగానే రా. మళ్ళీ ఏదైనా గటేర్ల వాడే వచ్చే దారిలో చేతి పోతుంది. ఓకే డాడీ, హ్యాపీ దసరా. బాబు గారే 5 నిమిషాలు అలాగే నువ్వు ఇంటికి రాలేదనుకో. జంబే జంబాక్ పట్టుకత్తది ఉండు ఇక రేకు. అరే బాబు నేను ఈడనే ఉంటారా? అరే చూసినా బయట బయట ఎట్లా చాలుందో, గుద్దాల చలి పెడతాండ్రా. ఇప్పుడు బయట వంటావు ఏంటేంద్రా? నా పెండ్లం కొడితే రా, నేను దా ఇంటికి పోతే. ఏ నడు పోంపా ఇంటికి. అరే మీకు దన్నం పెట్టమన్నా పెడతారా? నేను మాత్రం ఇంటికోండ్రా. నేను దాయి ఇట్లా పోయినా అనుకో, అది నన్ను బతకండి ఏదిరా. కాళ్ళు మొక్కు అన్న మొక్కుతా ఏదనే వంట మావా. ఏ పండుడు జాతి నడు జంప్ సెట్ కడుకోదా. అరే ఎవరన్నా ఒక్క కుక్కను కొట్టినట్టు కొట్టాలరా. అరే వీలేంద్రా, మేకలు తిన్నా టాకులు తిన్నారా? ఏంది జంబి షెట్ ఒక్క కూడా లేదు. బాబు ఏంద్రా పిల్లలు బాగా పెంచుతాను. ఇసుకకు రా అంజోడుక, హ్యాపీ దసరా. థ్యాంక్స్ మామా, సేమ్ టు యు. కాల్ రేకల్ సల్లగా ఉంటే వచ్చే సంవత్సరం దాకా మంచి సల్లగా బతుకుదాం. హ్యాపీ దసరా మామా. థ్యాంక్స్ మామా, సేమ్ టు యు. అరే ఓకే రా, నేను పోతున్నా మరి ఇంటికి. రైట్ మళ్ళా ఉంటా. మామా నేను పోండ్రా ఇంటికి, మీ ఇంటికి కోదాం పయ్యాలి ఒకరోజు. రే పూక, నేను తాగితే మాయ నన్నే ఇంట్లోకి రానియర్రా. నువ్వు ఇట్లా వచ్చినావు అనుకో, ఇప్పుడు ఇద్దరిని బయటకు వెళ్ళి తింగుతాడు. నీ ఫ్రెండ్స్ చేత ఇంద్రంగా మోకం మీద కష్టంగా మొట్ట ఇవ్వబడతారేంద్రా. దాని ఇంట్లో పీని కలిగి వెళ్ళిన చావదెంగినా చావదెంగుతారా తాగచ్చినా. రే చోటు ఏడున్నావు, వీడికి రారా. మెల్లంగా మెల్లంగా, ఏమైందిరా? వీడబ్బా వీడు కూడా నన్ను కొట్టింది అలా, వీని చావదెంగుదంట. నడు తొందర్రా. ఎవరికి ఆడే కడుకోవాలి, ఎవరిని గొడవలు ఆడే చూసుకోవాలి. నువ్వు అన్నావు అప్పట్లా రాను దెంగ. అబ్బా ఫ్రెండ్ ఏనా నువ్వు? అసలు గాజులు గాజులు వేసుకొని కూర్చోరా ఇంట్లో. వీడు నన్ను కొడితే నువ్వు ఇంట్లో అన్నవారా? రే పొట్టాడు, నువ్వు తాయినో నువ్వు తాయిన సందాలు ఉండక ఎందుకు రా? ఎవరి గుద్దల పుల్లలు పెట్టినవరా మళ్ళా? మా పానందేంగ నీకు తీటలా. ఇప్పుడు అత్తవరా నువ్వు? అరే తాగినప్పు కాయిందాలు బుక్కి నాటి ఎవరిని గెలికినవరా? ఇప్పుడు అత్తవరా? ఇని అలా కొడితే దసరా, దసరా వచ్చేదాకా మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి. సిదా నువ్వు తొందర్రా. తెరి గాండ్ అత్తున్నావు లంజడు, అత్తున్నావు నీ నువ్వేడ బతకనిస్తావు ఇక మమ్మల్ని. అలేరా బండి, బండి సౌండ్ ఎక్కువ వస్తానని కొట్టిరాలు. అల్లే గట్టిగా దెంగిరిగా దౌడపండి. దసరా దసరా ఇళ్ళ మీదకి వెళ్ళి పోవాలరా. నువ్వు నన్ను కొడతా రారీళ్ళు నా మీద చేసిరు. నువ్వు కొంచెం దూరం పోయి ఆ గొడవ మీద ఉండి చూడిపో, భయపడతావు. అమ్మ బాబాయ్. 5 minutes later. అరే బాబు దారా దారా నీకు దండం పెట్టి దావడానికి తట్టున్నారు. లంజడుగా చూడక రాండి, దారా దారా తొందర రా రే రే. పోలీసు వెహికల్ రాకపోతే మన ఇద్దరు గుద్దలు అలిగేటి గట్టి కొట్టిరా మామా. కన్ను మీద కూడా తెంగినట్టున్నారుగా. అరరే దౌడపండి కూడా తెంగిరే. వాళ్ళు కొట్టినందుకు కాదురా, నువ్వు ఇట్లా అడిగినావు చూడు, దానికి గాలుతుంది నాకు. సరేగాని 2 బీర్లు అయితే తీసుకో. తీసుకుంటా మామా, నీకన్నా కొన నొప్పులు అన్న పోతాయి. బేబీ జంబి పెడతా బేబీ. సే నేను తాగుతానా, స్మెల్ చూస్తేనే వామితింగ్ వచ్చింది నాకు. వస్తుంటే కింద పడ్డ బండి మీది నుండి, వస్తుంటే కింద పడ్డ బండి మీది నుండి. పెట్టుకోకండి గాయ్స్, మంచిగా తాగి ఇంటికాడ పోయి వన్నా. ఈ పొట్టి పడక లొల్లని మొడ్డ కుడిపిండు మొత్తం. నా కన్ను మీదకెళ్ళి తెంగిరు, గిప్ప గిప్ప గుద్దిరు పక్కరా. ఇప్పటికి దుఃఖం అవుతాంది.
ఇట్లాంటి కొడుకులను ఏమనాలో తెలుసా? ఇటప్పు కొడుకులు ఎనక దెబ్బల బాట కావులు. లంజడుకులు పిల్లల మీదకి దాన్ని రా, దొడ్డికో అత్తలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.